महात्मा ज्योतिबा फुले छत्रपति साहूजी महाराज नारायण गुरु पेरियार रामस्वामी नायकर परम पूज्य बाबा साहब अंबेडकर मान्यवर कांशीराम गारला पाद पद्मालकु नमस्सुमांजलु अर्पिंचुकुंटु बहन कुमारी मायावती गारी नायकत्वानि बलपरुस्तु ई रोजु तेलंगाण राष्ट्रंलो వేలాది సంవత్సరాలుగా రాజ్యాధికారానికి దూరంగా ఉండి భుజగాలుగా మారినటువంటి బహుజన సమాజాన్ని రాజ్యాధికారంలో వాటాలిచ్చి తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాల్లో వాటాలు పంచడానికి బహుజన సమాజ్ సిద్ధాంతాన్ని భుజాన వేసుకొని ఈ ప్రజలందరినీ పాలకులు చేయడానికి మన మధ్యకు తన ఉన్నత ఉద్యోగాన్ని వదులుకొని మన కోసం వచ్చినటువంటి త్యాగదానులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి ధన్యవాదాలు. అదే విధంగా నాతో పాటు రాష్ట్ర కమిటీలో ఎన్నో కష్టనష్టాలకు వచ్చి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి రాష్ట్ర కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు. మిత్రులారా, ఈ జనగాం ప్రాంతంలో బహుజన ఉద్యమ నిర్మాణానికి అనేక రకాలుగా సహకరించినటువంటి రాష్ట్ర ఆఫీస్ బేరర్లకు అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కమిటీ నాయకులకు జిల్లా కమిటీ సభ్యులందరికీ జనగాం జిల్లా కమిటీ సభ్యులందరికీ నేను మనవి చేస్తున్నాను. పెద్దలు మన చీఫ్ గెస్ట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మాట్లాడడానికంటే ముందు ఒకసారి మీరు కూడా వేదిక మీదకి వచ్చి అభివాదం చేసి వెళ్ళాల్సిందిగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మిత్రులారా, నేను ఎక్కువ మాట్లాడేది లేదు, ఒక విషయం మీ ముందు నేను ఉంచాలనుకుంటున్నా. ఉపన్యాసం పొడిగించేది లేదు, కాదంటే మీ అందరికీ అది తెలియాల్సి ఉన్నది. రాబోయే ఎన్నికలు 2022 డిసెంబర్లో వస్తాయా, 23 జనవరిలో వస్తాయా, ఎప్పుడైనా రానియండి, మీరు గుర్తు పెట్టుకోండి. ఆ ఎన్నికలు ఎన్నికలు కావు, అది ఒక యుద్ధం, ఒక యుద్ధం. ఈ యుద్ధం అనే విషయం టైం పాస్ మాట్లాడుతున్నది కాదు. యుద్ధం అంటే ఏంటిది? ఓడిపోయిన వాళ్ళు బానిసలు అవుతారు, గెలిచిన వాళ్ళు పాలకులు అవుతారు. యుద్ధంలో జరిగేది ఏంటిది? ఓడిపోయిన వాళ్ళు బానిసలు అవుతారు, గెలిచిన వాళ్ళు పాలకులు అవుతారు. వేలాది సంవత్సరాలుగా రాజ్యాధికారానికి దూరంగా ఉన్న మనకు, ఏ హక్కులు లేని మనకు పాలకులు అవ్వడానికి అవకాశాలు ఇచ్చారు, కానీ మనం అర్థం చేసుకోలేదు మహానుభావులు బహుజన ఉద్యమ పితామహులు ఇచ్చినటువంటి అవకాశాలు. కానీ ఈసారి కనుక అర్థం చేసుకున్నట్లయితే మనం బానిసలు కాబోతున్నాం. ఈసారి మనం రాబోయే ఎన్నికలు అర్థం చేసుకున్నట్లయితే మనం బానిసలు కాబోతున్నాం. మిత్రులారా, 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం బీసీలకు ఏమిచ్చింది? బీసీల లెక్కలు కూడా చెప్పలేకపోతుంది. మిత్రులారా, జంతువులకు అడవిలో ఉండే జంతువులకు లెక్కలు ఉన్నాయి, పక్షులకు లెక్కలున్నాయి, కానీ బీసీలను అంతకంటే హీనంగా కాంగ్రెస్ ప్రభుత్వం చూసింది, బీజేపీ ప్రభుత్వం చూస్తుంది, మన తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చూస్తుంది. అన్ని రాజకీయ పార్టీలు అన్ని ఒకటే. ఈ బీసీలను భారతదేశంలో ఇప్పటి వరకు అడుక్కునే స్థితిలో ఉంచినటువంటి రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ, ఇది బీసీల వ్యతిరేక పార్టీ. ఈ బీసీలను ఇప్పటి వరకు మోసం చేస్తూ వస్తున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. బీసీలకు న్యాయంగా దక్కాల్సినటువంటి హక్కులను బీసీ కాని బీసీలను ముందర పెట్టి బీసీలకు దక్కాల్సినంత హక్కులను గుంజుకున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. అదే విధంగా టీఆర్ఎస్ పార్టీ కూడా బీసీలకు న్యాయంగా దక్కాల్సినటువంటి హక్కులను ఎక్కడ ఇవ్వడం లేదు. మిత్రులారా, ఈ ఎస్సీలు బీసీలు ఎస్టీలు మత మైనార్టీలు 75 సంవత్సరాలుగా ఇప్పటికీ అడుకోవాల్సినటువంటి దుస్థితిలో ఈ రాజకీయ పార్టీలు మనం ఉంచినాయి.
స్వతంత్ర పోరాటం జరుగుతున్నప్పుడు పోరాడిన వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు స్వతంత్ర పోరాటం చేసిండ్రు. కానీ ఈ ప్రజలకు ఏమొచ్చింది? ఏమి రాలేదు. సాయుధ తెలంగాణ పోరాటంలో ప్రాణాలు అసూలు బాసినటువంటి ఈ ప్రజలు ఏమి దక్కించుకున్నారు? ఏమి రాలేదు. తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరుగుతుంది, మన బతుకులు అన్ని మారుతాయంటే ఇల్లు వదిలిపెట్టి, పిల్లలు వదిలిపెట్టి రోడ్ల మీద వంట వార్పు కార్యక్రమాలు చేసి సకల జనులు సమయాన్ని పోయినటువంటి ఈ ప్రజలకు తెలంగాణ రాష్ట్రం అయితే ఏమొచ్చింది? ఏమి రాలే. బీసీలకు ఏమి రాలే, ఎస్సీలకు ఏమి రాలే, ఎస్సీలకు ఏమి రాలే, మత మైనారిటీలకు ఏమి రాలే, మాటలు తప్ప వాగ్దానాలు తప్ప ఏమి రాలే. ఇంకెంత కాలం అని చూద్దాం. ఈ దొరలు మనకు ఏమీ ఇవ్వరని 75 సంవత్సరాలుగా మనకు అర్థమవుతూనే ఉన్నది. పోతే పోయి అని ఓటేసుకుంటా పోతే 75 సంవత్సరాలు గడిచింది. ఇప్పుడు ఓటేస్తే ఏమైతుందని అంటే వాళ్ళే చెప్తున్నారు, భారత రాజ్యాంగాన్ని బరాబరి మారి తీర్చమంటాడు. భారత రాజ్యాంగం అంటే ఏంటిది? భారత రాజ్యాంగం అంటే బీసీలకు ప్రాణంతో సమానం, భారత రాజ్యాంగం రాకముందు బానిసలుగా బతికినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మతమైన వీళ్ళందరూ మళ్ళీ బానిసత్వంలో చెందుతారు ఒకవేళ భారత రాజ్యాంగం మారితే. ఈ కుట్రలు రాజకీయ పార్టీలు అన్ని కలిసి, అగ్రకుల రాజకీయ పార్టీలు అన్ని కలిసి ఒక్కటే భారత రాజ్యాంగాన్ని మార్చమంటున్నారు. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి బహుజనులు, ప్రత్యేకించి బీసీలు మా వాటా ఏదని అడుగుతారు. రాజ్యాధికారంలో 52% ఉన్నటువంటి బీసీలకు రాజ్యాధికార వాటా ఏది, సంపదలో వాటా ఏది, ఓట్లు మావి సీసీ కానీ ఎప్పుడైతే మా రాజ్యాన్ని మేమే లాకుండా మా అధికారంలోకి మేమే వస్తామని చెప్తున్నారో, ఈ రాజ్యాధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నటువంటి రాజ్యాంగాన్ని మారిస్తే బీసీలను శాశ్వతంగా బానిసత్వంలోకి వేయవచ్చు, ఎస్సీలను శాశ్వతంగా బానిసత్వంలోకి నెట్టేయొచ్చు అని చెప్పి వాళ్ళు కుట్ర పన్నుకున్నారు. మిత్రులారా, మీరందరూ ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా మనం బానిసమైపోతాం. నేను మీ అందరి దగ్గరికి గ్రామాలకు వచ్చేది ఉన్నది కాబట్టి నా ప్రసంగాన్ని ముగించాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటికే బాగా ఆలస్యం అవుతుంది, 10:10 అవుతుంది కాబట్టి వెంటనే ఒక మాట. మిత్రులారా, ఇంటింటికి 10 లక్షలు ఇచ్చడమని ఓటాడుకునే బుచ్చగాళ్ళు మన ఇళ్ళకి వస్తున్నారు. దళిత బంధు పేరు చెప్పి ఇళ్ళకి వస్తున్నారు ఆ బుచ్చగాళ్ళు. దళిత బంధు పేరు చెప్పి మన దర్వాజలు కడతారు. రేపు బీసీ బంధు పేరు అంటారు, రేపు ఎస్సీ బంధు పేరు అంటారు, రేపు ఎస్టీ బంధు పేరు, అన్ని బంధువులు ఇస్తారు. కానీ రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు. రాజ్యాంగాన్ని రద్దు చేస్తే, రాజ్యాంగాన్ని మార్చిస్తే మనము బానిసలుగా బతకాల్సి వస్తుంది. ఇవాళ బహుజన ఉద్యమం ఏమి సరి? ఒకప్పుడు బహుజన ఉద్యమం అనేది రాకముందు, పూలే గారు లేకముందు, అంబేద్కర్ గారు రాకముందు, వాళ్ళ ఉద్యమాలు చేయకముందు ఈ బహుజనులకు బట్టలు లేవు, ఈ బహుజనులకు చదువు లేదు, ఈ బహుజనులకు ఇల్లు లేవు, ఈ బహుజనులకు రోడ్ల మీద నడిచే హక్కు లేదు, వండు తినే హక్కు లేదు, బంగారు నగలు ధరించే హక్కు లేదు, ఏ హక్కులు లేనటువంటి బహుజనులను మళ్ళీ అదే స్థాయికి తీసుకుపోవడానికి కుట్ర పన్నుతున్నారు ఈ రాజకీయ సంపన్న పార్టీలు. అంబేద్కర్ గారు రాకముందు, పూలే గారు లేకముందు, వాళ్ళ ఉద్యమాలు లేకముందు అగ్రకులాలలో ఉన్నటువంటి పేదలు కూడా అత్యంత హీనాధీనంగా బతికిండ్రు. అగ్రకులాలలో ఉన్న మహిళలు కూడా ఇలాంటి హక్కులు లేవు. మిత్రులారా, అలాంటి ఒక సమాజాన్ని మళ్ళీ నిర్మించాలనుకుంటున్నారు కాబట్టి అగ్రకుల పేదలారా, బీసీలారా, ఎస్సీలారా, ఎస్టీలారా, మహిళలారా, మగమైన ఆయనలారా, మీరు ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా మీరందరూ మనమందరం బానిసలం అయిపోతాం. మన పిల్లలు రానున్న తరాలలో బానిసత్వంలోకి వెళ్ళడం కాదు, 2023 తర్వాత మనమందరం బానిసం అయితే మనం నిర్లక్ష్యం చేస్తే. అందుకే పెద్దలు మన హక్కుల కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం పెద్దలు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, బహిన్ కుమారి, మాయావతి గారి ఆశీస్సులతోటి కాంశీరామ్ గారి మార్గంలో నడవడానికి ఎన్ని త్యాగాలైనా పర్వాలేదు, నా ప్రజలను నేను రక్షించుకోవాలి, వాళ్ళను రాజ్యాధికారంలో వాటాదారులు చేయాలని దృఢ సంకల్పంతో మన ముందుకు రానున్నారు. ఇప్పుడు ఉద్యోగానికి రాజీనామా చేయడం మాత్రమే కాదు,
మన గడప గడపకు రానున్నారు కాబట్టి మీ అందరూ సహకరించి మన కోసం మన పిల్లల కోసం మన హక్కుల కోసం భావి తరాల భవిష్యత్తు కోసం వస్తున్నటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి మీరు మనసారా ఆహ్వానం పలికి అన్ని రకాల అండగండలు ఇచ్చి మన రాజ్యాధికార సాధనలో మీరందరూ భాగస్థులు కావాలని మనవి చేస్తూ మరొకసారి పెద్దలు ఇక్కడ ఏనాడో మన లోపల రాజ్యాధికారం అంటే తెలియనటువంటి రోజులలోనే కుల వృత్తులు వదిలిపెట్టి రాజ్యాధికారం కావాలి మాత్రం నిర్ణయించి రాజ్యాధికారం సాధించినటువంటి సర్వాయి పాపన్న గారి గ్రామంలో మనం ఇక్కడ సభ పెట్టుకొని ఒక దీక్ష తీసుకొని వెళ్ళాలనే ఉద్దేశంతో ఇక్కడ సభ తీసుకున్నాం. సర్వాయి పాపన్న గారు ఏ విధంగా అయితే రాజ్యాధికారం సాధిస్తుందో మనం కూడా రాజ్యాధికారం సాధించేదాకా ఒక్క మాట కూడా వెనుక తీసేలేదు, ఒక్క అడుగు కూడా వెనుక తీసేది లేదని దీక్ష కూడాలని చెప్పి మీ అందరికి మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై జై భారత్. ధన్యవాదాలు. ఇక్కడ ఒక చిన్న పొరపాటు ఈ గ్రామం నుంచి జరగడం జరిగింది. మనం సారథ్యంలో మనం ర్యాలీ తీసుకుంటూ వెళ్ళి చివరి అసలు